మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీరు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రోడ్ల మీద బిందెలు ట్యాంకర్లు కనిపించలేదని గుర్తు చేశారు. కానీ ఇవాళ మళ్లీ మంచినీళ్ల ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అసమర్థ సర్కారు ఉందని కేసీఆర్ మండిపడ్డారు. మిషన్ భగీరథ 6 సంవత్సరాలు ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దుంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం. ఒక ఆడబిడ్డ కనవల్లే రోడ్డు మీద బిందెలు కనవల్లే నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే ఇవాళ ఏం గది చేస్తా ఉన్నారు? మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ఆ లంబాడి తండ బాయి పేరుందో నాకు తెలియదు. ఆ బాయి చిమ్నీ బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండకు పోతే చెప్పింది. మరి ఇవాళ మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మంచినీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు? అంటే చేతగా అని ప్రభుత్వం ఉంది, అసమర్థులు ఉన్నారు, ఉన్న వసతులు కూడా వాడుకోవత్తలేదు. 9 ఏళ్ళు నడిచిన కరెంటు ఇయ్యత్తలేదు, 6 ఏళ్ళు నడిచిన నల్లా నీళ్ళు ఇయ్యత్తలేదు. రైతులను కాపాడే పరిస్థితి లేదు, రైతు బంధించే పరిస్థితి లేదు. ఈ విధంగా మళ్ళా మొదటికి తెస్తా ఉన్నారు. ఎన్ని మాటలు మాట్లాడారు? కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు కాదు, తులం బంగారం ఇస్తాం. ఇచ్చింది రాయనన్న ఒకింటికన్నా వచ్చిందా తులం బంగారం? మరి ఇట్లే కూర్చుందామా?